అనుమతులు లేకుండానే తమ వ్యవసాయ భూమిలో కొత్త కాలువ రోడ్డు పనులను ప్రారంభించారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన బండారి రమేష్ రాజులకు చెందిన వ్యవసాయ భూమిలో కొత్త కాలువ మరియు రోడ్డు పనులను ప్రారంభించి తమ భూమికి నష్టం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని నష్టపోయిన రైతులు మీడియా ఎదుట తమ గోడ్ వెళ్ళబోసుకున్నారు. నమస్కారం. ఇప్పుడు వీళ్ళందరికీ తువ్వ కావాలి, మాకు బాగా ఇబ్బంది అవుతుంది, చేస్తుందంటే పోనీ మాకు సంతం తువ్వ కూడా ఉంది మా చేనులకు వెళ్ళి, ఆ తువ్వ కాకుండా కానీ మళ్ళీ వేరే తువ్వ గురించి అని నలుగురితోటి సాయం నలుగురితోటి నడక నడవాలి చేయాలని ఈ కాలువను అది చేసి వాళ్ళ నుంచి దాని నాలుగు గదాల తువ్వ చేసుకొని వాళ్ళ సంత పొలం నుంచి కింది భాగం వాళ్ళ 12 మందికి వారే పొలాల నుంచి కాలువ చేసుకోక నా భూమి అంతా నష్టం చేసారు సార్. దయచేసి మాకు న్యాయం జరగాలి. 15 మందికి పారటానికి సార్ సార్ మీరు వచ్చి చూడండి సార్, నా పొలం మీద కూలిపోతుంది, ఎన్ని పైసలు పెట్టుకొనుకున్నా సార్ నేను, అది నాకు బాధ సార్. ఇక్కడ నుంచి అక్కడ దాకా 5 ఎకరాల పొట్టు ఒక్కంది సారు, కింద ఒక 25 మంది ఉంది సార్, 25 మంది కలిసి నాకు ఇది న్యాయమా అన్యాయమా సార్? మేము పిడికెడు భూమికి పిడికెడు ప్రకారంగా కాల్వ కింది పొలముల నుంచి పోవాలి, కింది బంధు నుంచి బాలయ పొలములకి కాక ఎవరికి అవసరం ఉందో వాళ్ళ పొలాల నుంచి పోవాలని మేము ఒప్పందం రాసుకున్నాం సారు. ఆ ఒప్పందం ప్రకారంగా మాకు తెలుపులు లేదు, సేసులు లేదు, రోడ్డు తీసిరు, వాళ్ళ బుద్ధి ఉన్నాడు చేసి ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని చెప్పారు సార్. ఈ 15 మందితోనే నమస్కారం. నా పేరు బండారాజు, నేను ఎల్లారెడ్డిపేట గ్రామవాసిని. మాకు పబ్బొల్ల బండ శివారులో 5 ఎకరాల పొలం ఉన్నది, దానిలో కింద 3 గజాల కాలువతోటి ఉన్నది. పెద్ద మనుషులు ముందుగా ఏమన్నారంటే మీకు ఏ నష్టం జరగకుండా, నీ కాలువకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా నీకు న్యాయం చేకూరుస్తాం, మాకు రోడ్డు ఇవ్వాలని చెప్పారు. దానికి మేము మా పనులలో ఒత్తిళ్ళ మేము ఉన్నాం. ఇప్పుడు కలవదన్నా కానీ లేదు లేదు ఖచ్చితంగా చేయాలి, వీడికే బాగా రోజులు అవుతుందని మమ్మల్ని భయపెట్టి బలవంతంగా మాకు చెప్పకుండానే కాలువ కుడిపేసినారు. మా ఇది ఏంటిదని పలువురు ప్రజానిధి ప్రతినిధులను అందరినీ ఎవరిని అడిగినా కాగితాలు రాసిస్తున్నారు నీకు న్యాయం జరుగుతుందని. నేను దాదాపు 4 ఎకరాల పెట్టు నష్టపోయినాను, తర్వాత భవిష్యత్తులో కాలువ పెరిగినా కూడా నా భూములనే పెరుగుతుంది, దీనికి ఎవరు సహకరిస్తలేరు. ఎంఆర్ఓ గారికి కూడా నేను అప్లికేషన్ ఈరోజు ఇస్తాను, దయచేసి నాకు న్యాయం చేకూరగలరు. మరియు నన్ను ప్రాణభయంగా కూడా బెదిరిస్తున్నారు, నువ్వేం చేస్తావు నువ్వేం చేసుకుంటావు, నా భూముల నుంచే కాలువ పోయింది, నా భూముల నుంచే తువ్వ పోయింది, మరియు నన్ను భయపెడుతున్నారు. ఏ రైతులు కానీ ఎవరు కానీ సహకరిస్తలేరు. చూడండి సార్, నా రోడ్డు ఎంత పోయింది, నా కాలువ ఎంత పోయింది, 2 గజాలన్నర కాలువను అర్ధగదం కూడా లేకుండా సంత భూమిని ఇష్టారాజ్యంగా మేము ఇంటి వాళ్ళకు ఇవ్వలకు చెప్పకుండా రాత్రి జేసీబీలు ప్రొద్దున జేసీబీలు పెట్టి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చాలా మమ్మల్ని నష్టం చేసినారు, దయచేసి మాకు న్యాయం చేకూర్చాలి.